ఆటనగర్ సూర్య ఈ సినిమా కోసం ప్రేక్షకులు అకినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. ఫైనల్లీ ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. విషయం ఉన్న సినిమాకి విజయం ఖాయమని ప్రూవ్ చేసుకున్నాడు మన ఆటనగర్ సూర్య. మరి ఈ సినిమా విషయాల్ని మనతో షేర్ చేసుకోవడానికి ఈ మూవీ డైరెక్టర్ దేవకట్ట అండ్ హిట్ పేర్ అయిన చైతు అండ్ సమంత మనతో ఉన్నారు. ఈ సినిమా విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. Firstly, congratulations because Autonagar Surya is a most awaited movie. And in fact, movie release ayin tarvata openings chala baga vachche and ippudu success talk to movie mundukeltundi. So how are you feeling, Chaitu? Yeah, feels good. Aa cinema eppudu vastho andarki ok chinna anxiousness undi, but finally it's out and everyone's appreciating it, so chala santosham undi. Okay, and so is ippudu question meeku movie release avadaniki mundu koncham time teeskoni movie release ayindi, but still openings chala baga vachayi, so audience ki enta namakam enduku undantaru movie meeda? I think cinema beginning nunchi kuda oka particular feel toti some trigger points toti rasindade. Aa trigger points they are there within us as human beings, all of us, in the soul of the story itself. సో అవి ఎప్పుడెప్పుడైతే మేము చిన్న చిన్న మెటీరియల్ బయటకు వదులుతూ వచ్చామో సినిమా రిలీజ్కి ముందు, ఇట్ ఆటోమేటిక్లీ కనెక్టెడ్ టు పీపుల్, ఇట్ ఇన్వోక్ దెమ్ అనేది నా ఫీలింగ్. మూవీ రిలీజ్కి కూడా కొంచెం టైం పట్టింది కాబట్టి మూవీ రిలీజ్కి ముందు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? అండ్ ఇప్పుడు మూవీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ టాక్తో వెళ్తుంది సార్. యాక్చువల్గా మూవీ రిలీజ్ మార్నింగ్ షో చూసే వరకు కూడా రిలీజ్ అవుతుందా లేదా అనే టెన్షన్ డ్రీమ్ లా ఉంది. అంటే మార్నింగ్ 11 o'clock షో ఇక్కడ పడుతుందా, బొమ్మ ఆన్ అవుతుందా లేదా అనే టెన్షన్ వరకు ఉండేది. ఎందుకంటే మూవీ యాజ్ ఇట్ ఈజ్ సోల్గా మాకు అందరికీ బాగా కనెక్ట్ అయింది. డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్లస్ ఫైనాన్షియర్స్ కానీ వీళ్ళందరూ సినిమాని చాలా బలంగా నమ్మారు కాబట్టి ఈ చైన్స్ అన్ని తెంచుకొని బయటకు వచ్చింది. వాట్ ఎవర్ బికాస్ మూవీలో ఒక కంటెంట్ ఉంది, ఇట్ విల్ డూ వెల్ అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళందరూ కాంప్రమైజ్ అయ్యి మూవీని బయటకు తీసుకొచ్చారు. ఇది నాకు మేయర్కి జరుగుతున్న పోరాటం కాదు, ఆత్మాభిమానానికి ఆత్మవంచనకి జరుగుతున్న పోరాటం, మనిషి విలువకి జంతు బలానికి జరుగుతున్న పోరాటం. అవును, నేను అనాథనే, కానీ అనామకుడిని కాదు. నా పేరు సూర్య, ఆటోనగర్ సూర్య. సమంత, చైతుది మీది హ్యాట్రిక్ హిట్ అని చెప్పుకోవచ్చు, బికాస్ ఏమాయ చేసావ ఇస్ అగైన్ వండర్ఫుల్ హిట్ అండ్ రీసెంట్గా మనం అండ్ ఇప్పుడు ఆటోనగర్ సూర్య. సో మీ పేరు గురించి? ఈ సినిమాలో మాత్రం నాకు చాలా బాధగా అనిపించింది, ఎందుకంటే పేరు మాత్రం ఆయనే తీసుకెళ్ళారు. అట్లీస్ట్ ద అదర్ టూ ఫిల్మ్స్ ఏదో నాకు కూడా కొంచెం ఇచ్చారు, కానీ ఈ సినిమాలో మాత్రం చైతన్య చైతన్య చైతన్య. ఏ, నేను కూడా ఈ సినిమా చేశాను అని నేను చెప్పాలి అందరికి. ఏమయ్య చేసే టైం అందరు జెస్సీ కార్తిక్ అనే ఒక క్యారెక్టర్ ఉన్నాడు పాపం అని అందరు మర్చిపోయారు. అండ్ ఐ థింక్ సామ్ ఈ సినిమాకి షీ వాజ్ మోర్ వరీడ్, యు నో, హ్యాట్రిక్ మూడో సినిమా, దట్ వాస్ ద ప్రెషర్ మోర్ దెన్ ద మూవీ. నా హెడ్ మీద ఉండేలాగా అనిపించింది నాకు. స్క్రీన్ తక్కువైనా కూడా అన్ని నా హెడ్ మీద ఉంది, చాలా ప్రెషర్ గా ఉంది. నేను ప్రతిసారి దేవకత గారు మీరు ఏమైనా సరే నాకు హిట్ ఇవ్వండి, ఆ తర్వాత మాట్లాడతాం, ఆ తర్వాత మాట్లాడతాం. ఈ క్యారెక్టర్ ఈ స్క్రీన్ టైం అది పక్కన పెట్టి. ఓకే, అండ్ అలాగే సమంత, మీరు ప్రతి మూవీకి చూసుకోవచ్చు ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఈజీగా మోడ్యులేట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమయ్య చేసాలో జెస్సీ క్యారెక్టర్ అయ్యిండొచ్చు, రీసెంట్గా మనన్ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఇప్పుడు ఆటోనగర్ సూర్యలో మళ్ళీ డిఫరెంట్. సో అది ఎలా పాసిబుల్? డైరెక్టర్ అని చెప్పాలి కానీ అది అవన్నీ నాదే అండి, అదే నా టాలెంట్. అంటే యువర్ మై మిస్టేక్, ఆస్కర్ వేరే ఎవరికో వచ్చేసారు, ఆస్కర్ ఇక్కడ రావాల్సింది లేదు. ఐ థింక్ ఐ వర్క్ విత్ ద బెస్ట్ టీమ్స్. ఐ డెఫినెట్లీ నేను ప్రౌడ్గా చెప్పవచ్చు దట్ ఐ వర్క్ విత్ ద బెస్ట్ ఇన్, అది తెలుగులో అయినా సరే తమిళ్లో అయినా సరే ఐ వర్క్ విత్ ద బెస్ట్. సో ఐ థింక్ దట్ దెర్ ఇస్ నో కాంప్రమైజ్, అందుకే ద రిజల్ట్స్ ఆర్ యాజ్ గుడ్. నిన్నే చూసానా నిజమేనా, నిన్నే చూసానా నీతోనే ఉన్నా, నీలో దాగున్నా వెలుగులని నేడే చూసానా. సురా సురా నీ పరాక్రమం జనగణాన్ని నడిపేనా, నరా నరా నీ మహోత్సవం తరతరాలు నిలిచేనా. ఈ మూవీలో డైలాగ్స్ విషయానికి వస్తే కనుక యూనో మామూలుగా సార్, యాక్చువల్లీ టెలింగ్ మనం యూనో సినిమాక్స్లో కానీ ఆర్ ఎనీ ఎనీ మల్టీప్లెక్సెస్లో బేసిక్గా డైలాగ్స్కి తొందరగా విజిల్స్ వేయరు ఆర్ గట్టిగా సౌండ్స్ చేయరు.
బట్ ఈ సినిమా నేను సీరియస్గా పర్సనల్గా వాచ్ చేసినప్పుడు ఫర్ డైలాగ్స్ విజిల్స్ క్లాబ్ సీరియస్గా అండ్ సమంతది ఒక డైలాగ్ ఉంటుంది అండ్ ఆ డైలాగ్లో నేను పెళ్ళైతే చేసుకుంటాను కానీ నా పిల్లలు మాత్రం అలా ఆ డైలాగ్కి ట్రెమెండస్ రెస్పాన్స్ ఐ మీన్ సార్ డైలాగ్స్ గురించి యాక్చువల్గా దేవకట సినిమా ఐ థింక్ హిస్ బ్రాండ్ ఫస్ట్ ఇస్ హిస్ రైటింగ్ సో వితౌట్ సేయింగ్ ఇట్ గోస్ అండ్ హిస్ డైలాగ్స్ ఆర్ ఫెంటాస్టిక్ అదే కాకుండా ఆటోనగర్లో ఫ్రమ్ ద బిగినింగ్ స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడు కూడా ఇట్ వాస్ ద డైలాగ్స్ అండ్ ఇట్ వాస్ వాట్ ఐ వాస్ సేయింగ్ దట్ కనెక్టెడ్ మీ టు ద స్క్రిప్ట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ చాలా మీనింగ్ ఉంటుంది చాలా సోల్ ఉంటుంది ఆ డైలాగ్స్లో డ్రైవ్స్ ద క్యారెక్టర్ అండ్ థ్యాంక్స్ టు హిమ్ మై మాడ్యులేషన్ మై డబ్బింగ్ సినిమా ఎన్ని రోజులు షూట్ చేసామో డబ్బింగ్ కూడా అన్ని రోజులే చెప్పాము ఐ డోంట్ కంప్లైన్ యాట్ ఆల్ ఇట్ వాస్ వర్త్ ఇట్ కంప్లీట్లీ ఎట్ ది ఎండ్ సో డైలాగ్స్ క్రెడిట్ కంప్లీట్లీ హ్యాస్ టు గో టు దేవ ఇట్ వాస్ హిస్ ఐడియా అండ్ చైతు ఇందులో కొంచెం డిఫరెంట్ స్లాంగ్ కూడా ఉంటుంది కదా మీకు సో దాని గురించి మీరు స్పెషల్గా హోంవర్క్ లాంటిది ఏమైనా చేశారా మై హోంవర్క్ క్లాస్ వర్క్ ఎవ్రీథింగ్ ఇస్ దేవా తను చెప్పింది నేను బ్లైండ్గా నమ్మి చేశాను నో హీ వాజ్ వెరీ డిసిప్లిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పుటింగ్ ద ఎఫర్ట్ ఫస్ట్ థింగ్ అక్కడ స్టార్ట్ అయింది మొత్తము అంటే సింపులే ప్రాసెస్ అనేది సింపులే మాకు అంటే జస్ట్ క్లారిటీ ఉండడం కోసం నేను ఒకసారి రికార్డ్ చేసి వినిపించేవాడు తనకి సో తను వినేవాడు స్క్రిప్ట్ పేపర్ పట్టుకునేవాడు దానిలో మాడ్యులేషన్ క్యాచ్ చేసుకునేవాడు కరెక్ట్గా అంటే ఒకటికి రెండు సార్లు ఓన్లీ థింగ్ ఏంటంటే తను కొన్ని లెటర్స్ మనకందరికీ ఉంటుంది అలవాటు కొన్ని లెటర్స్ మనం సరిగా పలకం అంటే ఒక సినిమాటిక్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఆ క్లారిటీ ఉండదు సో అవి అలా ఒక 4-5 లెటర్స్లో కొద్దిగా గ్రూవ్ చేయాల్సి వచ్చింది అంతే సో అంతకు మించి ఎవ్రీథింగ్ ఎల్స్ తను పెట్టిన ఎఫర్ట్ అండ్ నేను ఏ ఫీల్తో అయితే రాశానో ఆ ఫీల్ని తనకు ఓపెన్ చేసి చెప్పాను అండ్ దానిపైన కరెక్షన్స్ అన్నీ తను చేసుకుంటూ ఇట్ వాజ్ మ్యూచువల్ ఇన్ఫ్యాక్ట్ ఒకరికే నాకు ఒకరికే ఇవ్వద్దు క్రెడిట్ సో గివ్ ఇట్ టు హిమ్ ఆల్సో అండ్ సార్ మీరు ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ బేసికలీ అండ్ ప్రస్తుతం సాఫ్ట్వేర్ కాదు నేను మెకానికల్ ఇంజనీర్ సారీ ఎన్ఆర్ఐ అనగానే సాఫ్ట్వేర్ ఏం చేస్తారు ఆటోమేటిక్ ఆల్రెడీ ఓకే ఐ హేట్ టు బి కాల్డ్ సాఫ్ట్వేర్ బికాస్ ఐ వాస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ బీయింగ్ ఎ మెకానికల్ ఇంజనీర్ సో డోంట్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ మీ అండ్ సార్ మనం ప్రస్థానం సినిమా చూసినట్లయితే కనుక యూనో అది ఒక డిఫరెంట్ జానర్ మూవీ అండ్ ఇప్పుడు మనం ఆటోనగర్ సూర్య కంప్లీట్లీ మాస్ సినిమా సో మీరు ఎన్ఆర్ఐ ఐ మీన్ మెకానికల్ ఇంజనీర్ అయ్యండి ఇలాంటి హార్డ్వేర్ సినిమాలు చేయడంలో ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ జాన్రాస్ డిఫైన్ చేయడం రాదండి ఇది ప్రస్థానం క్లాసు ఆటోనగర్ మాస్ అనేది ఆటోనగర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్లాసిక్ కంటెంట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రస్థానంకి ఆటోనగర్కి పిచ్ చేంజ్ చేశాను ఎందుకంటే హీరో సెంట్రిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వైడర్ మాసెస్కి కనెక్ట్ అవుతుంది కదా అండ్ దెన్ పిచ్ అంటారు కదా ఏదైనా మ్యూజిక్ అయినా లేకపోతే సినిమా కూడా మ్యూజిక్ లాంటిదే సో వేర్ యు రన్ ద స్టోరీ ఇన్ ఎ డిఫరెంట్ పిచ్ అది నేను తీసుకున్న డెసిషన్ ప్రస్థానం కన్నా చాలా చాలా బ్యూటిఫుల్ కంటెంట్ ఆటోనగర్ సూర్యలో చాలా యూస్ఫుల్ చాలా సోల్ఫుల్ కంటెంట్ ఇది నేను పిచ్ చేంజ్ చేసుకొని వచ్చాను ఇది ఐ వాంట్ టు డెలివర్ దిస్ ఇన్ ఏ డిఫరెంట్ పిచ్ బికాజ్ I have financial insecurity. I want to make money. I want to establish. I want my movie to make money. Yeah, fine. I will do certain things so that I present my content in a different format. And then go channel. So I won't call Autonal Surya as a mass film. Nen thala pade de pur na to nera. Nee lanti shaval to kadu. Na drishlo bhai pade vadu bhai pete vadu iddar shavale. నా పేరు సూర్య